నమస్కారం. హేలాపురి న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలని ముఖ్యాంశాలు. కోవిడ్ కాల్ సెంటర్ ను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఏలూరులో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించిన సచివాలయం మహిళా పోలీసులు. రాత్రి కర్ఫ్యూతో నగరవాసులు ఇంటికే పరిమితం. రాత్రి 8 గంటల సమయంలో నిర్మానుషంగా మారిన ఏలూరు నగరం. శనివారం ఏలూరు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన 104-1902 కాల్ సెంటర్ ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పరిశీలించారు. కోవిడ్ కాల్ సెంటర్ లో ఏ విధంగా కాల్స్ వస్తున్నాయి, వాటిని ఏ విధంగా రిజిస్టర్ చేస్తున్నారు, ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, కాంటాక్ట్ ట్రేసింగ్ ఏ విధంగా చేస్తున్నారు, హాస్పిటల్స్ సీసీటీవీ ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మంత్రికి వివరించారు. కాల్ సెంటర్ లో నిర్వహిస్తున్న రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీకే నారాయణ నాయక్, జిల్లా అధికారులు, కాల్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం 1వ పట్టణ సిఐ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 1వ పట్టణ సచివాలయం మహిళా పోలీసులు మాస్కులను ధరించకుండా వాహనం నడిపే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కరోనా వైరస్ ను నివారించడం కొరకు బహిరంగ ప్రదేశంలో సంచరించే సమయంలో మాస్కులు ధరించాలని, ప్రజలకు కరోనా వైరస్ వల్ల జరిగే అనర్థాలను గురించి వివరిస్తూ మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయాలలో మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ చేతులను శుభ్రం చేసుకోవడం వలన కరోనా వైరస్ ను 80% వరకు నివారించవచ్చని తెలిపారు. మేము సాయంత్రం 5 గంటల నుంచి మా సిఐ గారు బాలరాజాజీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కరోనాపై అవగాహన కలిగిస్తూ మాస్కులు ఎవరైతే పెట్టుకోవట్లేదో వారిని మాస్కులు సరిగా ధరింప చేయాలని కోరుతూ, ఎవరైతే అతిక్రమిస్తున్నారో వాళ్ళకి ఫైన్లు వేయడం జరుగుతుందండి. ఇలాగా స్వచ్ఛందంగా షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చే వారిని కూడా మాస్కులు పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి. మాస్కులు ధరించలేని వారిని అందరికీ కూడా అవగాహన కల్పించి మాస్కులు ధరించాలని కోరుకుంటున్నాము. ఈ కరోనా ఉద్రమిస్తున్న కారణంగా 110లోని సచివాలయ మహిళా పోలీసులు మేమందరం కూడా 2 టీములుగా ఏర్పడి, ఒక టీం ఐఎంహెచ్ఆర్ల దగ్గర, ఇంకొక టీం వైభవపూర్ దగ్గర నిలబడి వాహన చోదకులు ఎవరైతే మాస్క్ లేదో వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఇంకా అసలు లేని వారికి ఫైన్లు విధిస్తూ ఉన్నాం. చాలామంది అవగాహన ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తున్న వాళ్ళని జాగ్రత్తగా ఉండేలాగా మినిమం 100 రూపీస్ ఫైన్ విధిస్తున్నారండి. గత లాక్డౌన్ లో ముప్పు తిప్పలు పడ్డ నగరవాసులు చాలా మంది రోడ్లపైకి వచ్చి లాఠీ దెబ్బలు తిన్న ఘటనలు చాలా ఉన్నాయని, కానీ ఇప్పుడు చాలా మంది స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తూ నిర్జన సమయం దాటిన తర్వాత ఇళ్లకే పరిమితమవుతున్నారని అన్నారు. అప్పట్లో కాస్త కఠినంగా వ్యవహరించిన పోలీసులు లాఠీలకు కూడా పని చెప్పారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. చాలా వరకు స్వచ్ఛందంగా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అవసరమైతేనే బయటకు వస్తున్నారని, నిబంధనలు పాటించడంలో వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, నిర్వాహకులు కూడా స్వచ్ఛందంగానే వ్యవహరిస్తున్నారని అన్నారు. వ్యాపారం జరిగే సమయం అంటూ తమకు తామే విధించుకున్నారు. మాస్కు లేనిదే క్రయ విక్రయాలు నిర్వహించడం లేదు. మరోవైపు మాస్కు ధరించని వ్యక్తులపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఎస్పీల ఆదేశానుసారం 6 గంటల నుంచి 6 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకోవాలని, తదుపరి స్వచ్ఛందంగా షాపులను మూసివేయాలని తెలియజేయడంతో రాత్రి 8 గంటలకే ఏలూరు నగరమంతా నిర్మానుషంగా మారింది. జిల్లాలో కోవిడ్ నోడల్ అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని అధికారులకు సూచించారు. శనివారం ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లాలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంబంధించి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించాలని అన్నారు. రానున్న రోజులలో కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని, దానిపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క జిల్లా అధికారిని నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని చెప్పారు. నోడల్ అధికారులు పూర్తి స్థాయిలో పనిచేసే మన జిల్లాల్లో కోవిడ్ ను సమర్థవంతంగా నిరోధించగలుగుతున్నామని చెప్పారు. కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఎస్పీకే నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్ కిమాష్ శుక్లా, కోవిడ్ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి సమీక్షలోనూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ
104 కాల్ సెంటర్ అనేది టోటల్ ఈ కోవిడ్ మేనేజ్మెంట్ లో అత్యంత కీలకమైనటువంటి అంశం దానికి సంబంధించి అత్యంత ప్రధానంగా మిగిలినటువంటి అంశాలు హాస్పిటల్ ప్రిపేర్నెస్ కానివ్వండి మెడికల్ మేనేజ్మెంట్ కానివ్వండి ఇతరత్ర అంశాలన్నీ ఒకెత్తైతే 104 కాల్ సెంటర్ అనేది చాలా జాగృతగా అంశాన్ని పరిశీలన చేస్తూ ప్రతి జిల్లాలో ఆ 104 కాల్ సెంటర్ ఏ విధంగా పని చేస్తుంది స్టేట్ లెవెల్ కాల్ సెంటర్ ఏ విధంగా పని చేస్తుందని చెప్పి ప్రతి ఈ రివ్యూలోను ఆయన పర్సనల్ గా రివ్యూ చేయటం మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో 104 కాల్ సెంటర్ కు ఒక ఐఏఎస్ అధికారిని కూడా నోడల్ ఆఫీసర్ గా నియమించినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు మరి ఆ కార్యక్రమంలో భాగంగానే మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 104 కాల్ సెంటర్ ఏ విధంగా పని చేస్తుంది అన్న అంశం మీద ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్ కు రావడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఇక్కడ ఉన్నటువంటి 104 కాల్ సెంటర్ లో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఆలోచనల మేరకు ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ 104 కాల్ సెంటర్ వర్క్ చేస్తూ ఉంది ఇక్కడ 104 కాల్ సెంటర్ లో అంటే దీనికి అంత ప్రాధాన్యత దేనికంటే ఎక్కడ ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే ఆ లక్షణాలకు సంబంధించిన వ్యక్తి అసలు ఆ లక్షణాలు కనపడిన వెంటనే ఏం చేయాలి దానికి సంబంధించి ఆయన ఎక్కడికి వెళ్ళాలి వారందరూ కూడా అనే ఆలోచన రావడం సహజం వెంటనే వారు చేయవలసినటువంటి పని 104 కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే ఆ 104 కాల్ సెంటర్ లో ఉన్నటువంటి ఆ డాక్టర్స్ గాని లేకపోతే ఉన్నటువంటి ఆ సిబ్బంది గాని వెంటనే రెస్పాండ్ అయ్యి వారికి టెస్టులు ఎక్కడ ఏ విధంగా చేయించుకోవాలి ఆ తర్వాత టెస్టుల్లో ఒకవేళ కన్ఫర్మ్ అయితే గనక ఏ విధంగా వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి వారికి ట్రీట్మెంట్ విషయంలో అడ్మిట్ అయిన తర్వాత కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారా లేదా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం మానిటర్ చేస్తూ ఒక సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ అక్కడున్నటువంటి పేషెంట్స్కి ఇబ్బందిగా లేకుండా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ ఈ 104 కాల్ సెంటర్ కాబట్టి 104 కాల్ సెంటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది వ్యక్తిగతంగా ప్రతి జిల్లా ప్రతి ప్రాంతానికి వెళ్తూ పరిశీలన చేస్తూ మరి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో నడుస్తున్నటువంటి కాల్ సెంటర్ను కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ఈ కాల్ సెంటర్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా వారి వారి దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యని కూడా వెంటనే పరిష్కారం చూపే విధంగా కూడా ఈ కాల్ సెంటర్ పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇక్కడ పెరుగుతున్నటువంటి కేసులకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి కూడా దాదాపుగా ఇప్పుడు 1500 బెడ్ సామర్థ్యం ఉంటే దాన్ని 3000కు పైగా 3500 వరకు కూడా బెడ్ కెపాసిటీని పెంచుకుంటాము రానున్నటువంటి 2 రోజుల్లో ఆ ప్రక్రియ జరుగుతూ ఉందని కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లను కూడా కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కూడా ఒక దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర కొన్ని కళ్యాణ మండపాలు కానీ అవన్నీ కూడా తీసుకుంటాం జరుగుతూ ఉంది అక్కడ దాదాపుగా 5000 వరకు కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా కూడా అంటే కోవిడ్ కొంత ఏదైనా డైరెక్ట్ కోవిడ్ లక్షణాలు లేకుండా ఏదైనా టెస్ట్ చేసిన తర్వాత లేకపోతే లైట్ సిమ్టమ్స్ ఉన్నటువంటి వారిని ఏదైనా కోవిడ్ కేర్ సెంటర్లో వారిని వారికి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయం కాబట్టి ఇక్కడ 5000 వరకు హాస్పిటల్లో హాస్పిటల్ సేవలు ఆ వైద్యం అవసరమైనటువంటి వారికి హాస్పిటల్లో వారికి వైద్యం అందచేయటమే కాకుండా తక్కువ లక్షణాలు ఉండి వారికి కోవిడ్ కేర్ సెంటర్లో ట్రీట్మెంట్ అందజేస్తే సరిపోతుందని మెడికల్ డాక్టర్లు సిఫార్సు చేస్తే వారికి కోవిడ్ కేర్ సెంటర్లో కూడా వారికి వైద్య సేవలు అందించే విధంగా దాదాపుగా 5500 కోవిడ్ కేర్ సెంటర్లో బెడ్స్ కూడా వారు ఇప్పటికే బెడ్స్ దాదాపుగా 1500 నుంచి 2000 బెడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఒక 5000 వరకు కూడా పెంచుతామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారు కార్తిక మిశ్రా గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఆక్సిజన్కి సంబంధించి కానీ రెమ్డెసివిర్కి సంబంధించి కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కేసులకు సంబంధించి ఉన్నటువంటి కేసులకు సంబంధించి అంతవరకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సఫిషియెంట్గానే స్టాక్ ఉందని కూడా మరి జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు మిగిలినటువంటి అన్ని అంశాల్లో
పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటానికి అన్ని రకాలుగా కూడా ప్రతి విభాగానికి కూడా ఒక నోడల్ ఆఫీసర్ని మేము నియమించుకుంటం జరుగుతోంది ఎంత కింద స్థాయికి వెళ్లి ఆ కార్యక్రమాన్ని మరి మానిటర్ చేయటం జరుగుతోందంటే ఆక్సిజన్ కి సంబంధించి రెమ్డెసివిర్ కి సంబంధించి కూడా ఒక నోడల్ ఆఫీసర్ని 104 కి ఒక నోడల్ ఆఫీసర్ను అదే విధంగా హాస్పిటల్ ప్రిపేర్నెస్ కి ఒక నోడల్ ఆఫీసర్ను ఎక్కడైనా మైక్రో లెవెల్ లో కంటైన్మెంట్ చేయాలనుకుంటే కంటైన్మెంట్ స్ట్రాటజీ కి సంబంధించి కూడా ఒక నోడల్ ఆఫీసర్ని అన్ని ఈ దశల్లోనూ కూడా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ను కూడా ఈ జిల్లాలో దాదాపుగా 20 మంది నోడల్ ఆఫీసర్లుగా కూడా అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ కార్యక్రమాలు మరి జిల్లా అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈ ఆధ్వర్యంలో చాలా అత్యంత సమర్థవంతంగా జరుగుతూ ఉన్నాయి అన్ని కార్యక్రమాలు కూడా దీనికి మేము ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమంలోనూ కూడా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కరోనాపై పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయిన నాడే మనం త్వరగా ఈ వైరస్ బారి నుండి మనం బయటపడగలుగుతాం ఆ వైరస్ను అత్యంత సమర్థవంతంగా మనం ఎదుర్కోగలుగుతాం అదేవిధంగా కరోనా రహిత రాష్ట్రంగా మనం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలుగుతాం కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రభుత్వం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో దయచేసి మీరందరూ కూడా భాగస్వాములు కండి భాగస్వాములు కావటం ద్వారా కరోనా వైరస్ను మనం అత్యంత సమర్థవంతంగా కూడా ఎదుర్కోగలుగుతామని బయటికి వచ్చినప్పుడు ఈ మాస్కులు పెట్టుకునేటువంటి అంశంలో కానీ అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండేటువంటి విషయంలో కానీ బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చినప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం శానిటైజర్ వాడటం ఇవన్నీ కూడా కరోనాను ఎదుర్కొనేటువంటి ఈ అంశంలో చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా మీరందరూ కూడా గుర్తించి ప్రజలందరినీ కూడా ఆ విధంగా మరి సహకరించమని కోరుతూ మీకు అందరికీ కూడా తెలుసు నిన్ననే అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి సమీక్షలో తీసుకున్నారు నైట్ కర్ఫ్యూ ఏర్పాటు చేయటం కానీ రాత్రి 10 గంటల నుంచి ప్రతిరోజు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఏర్పాటు చేయటం ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణ సంబంధించి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయానికి వ్యాపారస్తులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ నైట్ కర్ఫ్యూ కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే వారి క్షేమానికి సంబంధించినటువంటి వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ నైట్ కర్ఫ్యూ కార్యక్రమానికి సంబంధించి సక్సెస్ అవ్వడానికి మీరు కూడా మరి ప్రజలందరూ కూడా మరి సహకరించాలని కోరుతూ ప్రజలకు సంబంధించి పూర్తిగా వారి సహకారం వారి భాగస్వామ్యం ఉంటే తప్పకుండా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరి కరోనా వైరస్ను ఇప్పటికే ఎదుర్కొనడానికి అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం మేము అధికారులు అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం ఆ కార్యక్రమంలో మరొకసారి ప్రజలను కూడా మరి సహకరించమని కోరుతున్నాం కరోనా వైరస్ నియంత్రణ కోసం తప్పనిసరిగా శానిటైజర్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ను ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఆదేశానుసారం ఏలూరు పట్టణ ప్రాంతంలో ఉన్న 62 ఆటో యూనియన్లలో 6,000 మంది ఆటోలపై కరోనా అవేరెన్స్ స్టిక్కర్స్ ను అంటించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలను తీసుకోవాలని చెప్పారు ఎస్ఎంఎస్ అనే నినాదం పై ప్రజలకు అవగాహన కల్పించే బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిడిపల్లి జయప్రకాష్ రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ సెంటర్ దిరిసాల ప్రసాద్ జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవి సుబ్బరాజు ఏఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్ ఏలూరు డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ ఏలూరు సిసిఎస్ డిఎస్పీ పైడేశ్వరరావు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఏలూరు నగరంలో ఉన్నటువంటి దాదాపుగా 6,000 ఆటోలకు సంబంధించి ఆటో డ్రైవర్ల ద్వారా ఆటో కార్మికుల ద్వారా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు ప్రతి రోజు కూడా కొన్ని వేల మంది ప్రజలు ఈ ఆటోల్లో ప్రయాణిస్తూ ఉంటారు ఈ ఆటోల్లో ప్రయాణించేటువంటి ప్రజలందరూ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు ఈ ప్రజలకందరికీ కూడా ఆటోల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఒక పోస్టర్ను కూడా
తయారు చేయించి ఆ పోస్టర్ని కూడా ఈరోజు మరి కలెక్టర్ గారితోను నాతోను కూడా ఈ విధంగా ఈరోజు పోస్టర్ను లాంచ్ చేయటం మాత్రమే కాకుండా ప్రతి ఆటో మీద కూడా ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చేలా వారికి సంబంధించి తగు జాగ్రత్తలు తగు సూచనలు చేస్తూ ఒక పోస్టర్ను కూడా ప్రతి ఆటో మీద కూడా అవి ప్రింట్ చేయించి ఆ ప్రతి ఆటోకు కూడా మరి వాటిని డిస్ప్లే చేయటం అనేది నిజంగా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఆ ప్రతి పోస్టర్ మీద కూడా మాస్కులు ధరించడం అదే విధంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం అదే విధంగా శానిటైజర్ను ఉపయోగించండి అని ప్రతి వారికి కూడా ఎందుకంటే ప్రస్తుతం కరోనా ఉన్నటువంటి ఈ మా రాష్ట్రంలో ఈ వైరస్ ఏ స్థాయిలో ఉందో మనకు అందరికీ కూడా తెలుసు. ఈ కరోనా వైరస్ను ప్రతిరోజు మనం చెప్తూ ఉన్నాం, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ వైరస్ను నియంత్రించాలి అంటే ఇది కేవలం ప్రభుత్వం తీసుకునేటువంటి నివారణ కార్యక్రమాలు చర్యల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ఆ తీసుకునేటువంటి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి ఎంత నిబద్ధతతో మరి కరోనా నియంత్రణ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఆధ్వర్యంలో చేసేటువంటి కరోనా నివారణ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలందరి భాగస్వామ్యం పొందనాడే పూర్తిగా కరోనా రహిత రాష్ట్రంగా మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలమని మనమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆటో సోదరులు కూడా మరి కార్మికులందరూ కూడా ఈ విధంగా వారి వారి వృత్తి ద్వారా ప్రజల్లో చైతన్యం కలుగజేస్తూ మరి ఈ విధంగా వారిలో అవేర్నెస్ కలుగజేస్తూ దానితో పాటు ఆటోలు ఎక్కే ప్రతి ఒక్కరికి కూడా ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఆటోలు ఎక్కే ప్రయాణం చేసే ప్రతి ఒక్కరిని కూడా మాస్క్ ఉంటేనే మేము ఆటోలోకి మేము ప్రయాణికులను వారి గమ్యస్థానాలకి చేర్చే విధంగా మేము వారందరికీ కూడా చెప్తాము. వారిని అందరినీ కూడా ఆటోలోకి ప్రయాణం చేసే ప్రతి ఒక్క ప్రయాణికుడిని కూడా మాస్క్ పెట్టుకోమని మేము కోరతామని చెప్పి చెప్పడం కూడా ఇది ఒక చాలా మంచి కార్యక్రమంగా మరి ఎస్పీ గారిని వారి పోలీస్ సిబ్బందిని కూడా నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం కేవలం ఏలూరు నగరానికి మాత్రమే కాకుండా ఈ 6000కు సంబంధించి ఆటోలకు మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు జరిగేలా చేస్తే తప్పకుండా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కరోనా వైరస్ నియంత్రణ కార్యక్రమాలకు ఇది ఊతమిస్తుంది తప్పకుండా అన్న ఆలోచన కూడా నాకు ఉంది. కాబట్టి ఎస్పీ గారిని జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు జరిగేలా మరి చూస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా మరి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి ఇందాక చెప్తా ఉన్నారు ఆటో యూనియన్ నాయకులైనటువంటి లీలాకృష్ణ కానీ లేకపోతే ఇతర వారి సభ్యులు కానీ వారందరూ కూడా బాగా సహకరించారని వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నా. ఇది ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మరింత ఎక్కువగా మరి ఆటోల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇంకా మరింత అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం కలుగజేస్తూ చేపట్టేటువంటి ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా మరి చేపట్టాలని వారిని కూడా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ గారిని పోలీస్ సిబ్బందిని మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున మరి ఆటో యూనియన్ సోదరులు కానీ ఆటో కార్మికులు కానీ పెద్ద ఎత్తున వారు కూడా ఎంతో మరి చైతన్యంతో వారు కూడా ముందుకు వచ్చి ఈ విధంగా మరి కరోనా నివారణ కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వామ్యం అయినందుకు మరి ఆటో యూనియన్ నాయకులను కార్మికులను అందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇది ఎస్ఎంఎస్ అనేసి ఒక ఇనిషియేటివ్ టేకెన్ బై ఎస్పీ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా చాలా మంచి ఇనిషియేటివ్ అనమాట. దీనివల్ల మనము ప్రజల్లో ట్రూ ఆటో ప్రజల్లో స్పందన కలిగించడం ప్రజల్లో మన మెసేజ్ స్ప్రెడ్ చేయడం చాలా వరకు మనం చేయగలుగుతాము. ఇది చాలా శ్రేష్టంగా చేసిన పని అనుకుంటున్నాను. దీనివల్ల నాకు మంచి లాభం జరుగుతుంది అండ్ ప్రజల్లో కూడా మంచి సందేశం వెళ్తుంది. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎస్పీ అండ్ హిస్ టీమ్ టు మేక్ దిస్ అ వెరీ బిగ్ సక్సెస్. సార్ కరోనా మహమ్మారితో మనం ఇప్పుడు దాకా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రజల ఇబ్బందుల్ని మన ఇబ్బందులుగా భావించి వాళ్ళని స్వాంతన చేకూర్చే పని ఏ చిన్న పని చేసినా కూడా ఒక కుటుంబం బాగుపడింది లేదా ఒక వ్యక్తి కోలుకున్నాడు అంటే అదే పరమావధిగా భావించి మనం సర్వీస్ చేస్తున్నాం. ఈ సర్వీస్కి ఎన్నో రకాల ప్రయత్నాలు ఎన్నెన్నో స్టెప్స్ కరోనా కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఇది కూడా ఒక ప్రయత్నం అని చెప్పేసి ఆటో సోదరులందరినీ రిక్వెస్ట్ చేయగానే వాళ్ళందరూ కూడా మేము మాస్క్ లేకుండా ఏ ప్రయాణికుడిని ఎక్కించుకోము, మీరు చెప్పిన మాట మేము వింటాము అని చెప్పి ముందుకొచ్చి మనం చెప్పిన విధంగా వాళ్ళు కూడా ఆ పోస్టర్ని వాళ్ళ ఆటోలకు వేసుకుని శానిటైజర్ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ చేస్తున్నారు. చదువుకున్న చాలామంది వ్యక్తులు నెగ్లెక్ట్ చేస్తున్న ఈ తరుణంలో ఆటో సోదరులు కూడా వచ్చి ఈ పని చేయడానికి ముందుకు రావడం ఏలూరు జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి.
అలాగే మిగిలిన అసోసియేషన్స్ ట్రాన్స్పోర్ట్ కానీ వీళ్ళు కూడా అందరు కూడా దీన్ని పాటించమని చెప్తున్నాను. వ్యాధుల్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ మహేశ్వరి సూచించారు. స్థానిక పన్నెండు పంపుల సెంటర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డెంగ్యూ మలేరియా వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేశ్వరి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు దోమలను నివారించడంలో శ్రద్ధ వహించాలని చెప్పారు. పగటిపూట కుట్టే దోమ కారణంగా డెంగ్యూ వ్యాపిస్తుందని ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు వారంలో ఒక రోజు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటితో పాటు పరిసరాల్లోని పూల కుండీల్లో నిండిన చెత్తా చెదారాలను తొలగించాలని, లేని పక్షంలో మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, ఇందుకు కారణమైన దోమలను అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ గోవింద్, ఏఎస్ఎంలు దుర్గా, నీలవేణి, శ్రీదేవి, అనురాధ, పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మనకి రేపు మలేరియా అవేర్నెస్ డే. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మలేరియా డెంగ్యూ వ్యాధుల గురించి. మలేరియా అనేది మనకి ఎనోఫిలిస్ వల్ల వస్తుందండి. దోమ కాటు అనేది మనకి చాలా హానికరం. దాన్ని మనం ముందే లక్షణాలతో గుర్తించి, అంటే జ్వరము, ఒళ్ళు నొప్పి లాంటి వాటితో గుర్తించి, చలి జ్వరం లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే మనం సంప్రదించేసి మన వాలంటీర్స్ ద్వారా ఎవరో ఒకరితో మనం టెస్ట్లు అవి చేయించుకుంటే వెంటనే మనకి వ్యాధి నిర్ధారణ అయితే మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ముందు మనం నయం చేసేదానికన్నా ముందే దాన్ని అరికట్టడం అనేది చాలా మంచిది. సో అరికట్టే విధంగానే మనం ముందుకెళ్దాం. ఏదైనా ఒకవేళ మనకి మలేరియా లాంటి లక్షణాలు ఏమన్నా కనిపించినా వెంటనే మన వాలంటీర్స్కి కానీ ఎవరికన్నా ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి టెస్ట్ చేస్తారు, వ్యాధి నిర్ధారణ చేస్తారు, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ అది అసలు రాకుండా మనం అరికట్టాల్సిన పద్ధతులు, ఎక్కడా కూడా నీళ్లు నిలవ పెట్టకుండా చూసుకోవాలండి. మనకి ఫ్రైడే డ్రైడే అని చెప్పేసి ఉంది. సో వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళు సర్వే వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా మనకి సొంతగా ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఎక్కడ నీళ్ళు నిలవకుండా, డ్రైనేజ్లు ఓపెన్గా లేకుండా, ఎక్కడన్నా దోమలు అవన్నీ బ్రీడింగ్ ప్లేసెస్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ బెడ్ నెట్స్ వాడటం అనేది చాలా మంచిదండి. డ్రైనేజ్ సిస్టంలో గంబూజియా ఫిషెస్ అని చెప్పేసి ఉంటుంది. అది బయలాజికల్ కంట్రోల్ ఆఫ్ మలేరియా కింద వస్తుంది. అవన్నీ మనం ప్రికాషన్స్ తీసుకుంటే మలేరియా నుంచి తప్పకుండా మనం బయటపడచ్చు, అది అసలు రాకుండానే చూడొచ్చు. నెక్స్ట్ డెంగ్యూ విషయానికి వస్తే మనకి ఎడీస్ మస్కిటో వల్ల వస్తుంది. డెంగ్యూ లక్షణాలు ఎలా గుర్తించాలి అంటే మనకి చలి, జ్వరం అండ్ ఆ పెయిన్స్ ఎలా ఉంటుంది, మనకి బ్రేక్ బోన్ ఫీవర్ అని చెప్పేసి అంటారు. అంటే మనకి బోన్స్ కూడా విరిగిపోతుందేమో అన్నంత పెయిన్ వస్తుంది. సో ఆ డెంగ్యూ వల్ల మనకి హిమరేజిక్ సిండ్రోమ్లోకి వెళ్ళొచ్చు. అంటే లోపల ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి మనకి ప్లేట్లెట్ కౌంట్ అది పడిపోవచ్చు. అక్కడిదాకా మనం వెళ్లకుండా ఫస్టే మనం మలేరియాకి ఏ విధంగా అయితే ప్రికాషన్స్ చెప్పామో అదే ప్రికాషన్స్ మనం ఫాలో అయితే చాలా మంచిదండి. ఒకసారి కానీ డెంగ్యూ లక్షణాలు ఏమన్నా కనిపిస్తే మనం వెంటనే ఇలా వాలంటీర్స్ వాళ్ళని సంప్రదించి టెస్ట్ చేయించుకుని నిర్ధారణ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం చాలా మంచిదండి. సో డెంగ్యూ హిమరేజిక్ షాక్ సిండ్రోమ్లోకి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు హానికరం అయింది ఉంది కాబట్టి అది రాకుండానే మనం ముందే ప్రివెంట్ చేసుకుందాం. సో ఇవాళ మాత్రం మనకి మలేరియా అండ్ వెక్టర్ బాండ్ డిసీజెస్ డే సందర్భంగా మనం చేస్తున్న అవేర్నెస్ ఇది, తప్పకుండా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాం. కరోనా ప్రభావంతో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు భక్తుల లేక బోసిపోతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమైన నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించాలని దేవాలయాల కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టినప్పటికీ భక్తుల సందడి కనిపించడం లేదు. కరోనా కారణంగా మానసిక ప్రశాంతత దూరం కాగా ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత లభించే అవకాశం ఉన్నప్పటికీ నవరాత్రి కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనాలు చేసుకునేందుకు భక్తులు ముందుకు రాకపోవడంతో అనేక దేవాలయాలు, మండపాలు వెలవెలబోతున్నాయి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇఫ్ట్యూర్ రాష్ట్ర కమిటీ ఆందోళనకు పిలుపులో భాగంగా శనివారం ఏలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇఫ్టు నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం అనేక పోరాటాలు, రక్తతర్పణలు, ప్రాణత్యాగాలు, 35 మంది బలిదానాలతో ఉక్కు పరిశ్రమ ఏర్పడింది. 100,000 మంది కుటుంబాలకు జీవనోపాధిగా ఉన్న అతిపెద్ద ప్రభుత్వ ఉక్కు పరిశ్రమను మోదీ సర్కార్ పోస్కు కంపెనీకి అమ్మడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇఫ్టు నాయకులు ఎం రాము, ఎర్రా శ్రీను, ఎం రమణ, డి విజయ్, జి కుమార్,
జి రమణ, ఎం శ్రీను, శివమ్మ, పండు, జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ నేపథ్యంలో ఏలూరులో కూడా ఈరోజు నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టాం. విశాఖ ఉక్కు అనేక పోరాటాల త్యాగ ఫలితం. ఉద్యమాలు, ప్రాణ తర్పణలు, రక్త తర్పణలు, ప్రాణ త్యాగాలతో 33 మంది బలిదానాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది. లక్ష పైకి మంది కుటుంబాలకు ఉపాధి కల్పుతున్నటువంటి విశాఖ ఉక్కునే మోడీ సర్కారు ఒక కలం పోటుతో పోస్కో కంపెనీకి అంబేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజలని కించపరిచే విధంగా మోడీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. మోడీ సర్కార్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా తెగువతో తిరగబడేటటువంటి రోజులు ముందుకొచ్చినాయి. 3 నెలల నుంచి ప్రజాస్వామ్యవేత్తంగా పోరాటం చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు ఉద్యోగ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి ఐఎఫ్టీ స్ఫూర్తిగా సంఘీభావం తెలియజేస్తుంది. ఇప్పటికైనా ప్రజాస్వామికబద్ధంగా మోడీ సర్కారు విశాఖ ఉక్కుని అమ్మే పద్ధతిని వెనక్కి తీసుకోవాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆగ్రహానికి, ప్రజా ఉద్యమ ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలూరు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నామన్న డిఎస్పీ దిలీప్ కిరణ్ చెప్పారు. స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్లపై ప్రత్యేక నిఘాను ఉంచామని చెప్పారు. రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 3 అరెస్టు చేసి 20,000 నగదు, ఒక సామ్సంగ్ టీవీ, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ సీజన్ నడుస్తుందో, ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ క్రికెట్ బెట్టింగ్స్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల్ని అదుపులో తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో రైడ్ చేసి 3 ముద్దాయిల్ని క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఒక 4 మొబైల్ సెల్ ఫోన్లు, 20,000 రూపాయల క్యాష్, ఒక టీవీ శాంసంగ్ టీవీ కూడా వీరి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా డెత్లోకి వెళ్తే 8 మంది పంటర్స్ కూడా ఐడెంటిఫై అయ్యారు. వారి పేర్లు కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరిగింది. వారిని కూడా అదుపులో తీసుకుంటున్నాం. నిత్యం వందలాది మంది నిమ్మకాయ వర్తకులు, కార్మికులతో బిజీగా ఉండే మార్కెట్ యార్డ్ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించామని ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచం మైనంబాబు తెలిపారు. స్థానిక ఏలూరు మార్కెట్ యార్డ్లో శనివారం సూపర్ శానిటేషన్, మాస్కుల పంపిణీ, టన్నెల్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎం మహేంద్ర, నిమ్మకాయల వర్తక సంఘం అధ్యక్షుడు ఉప్పలపాటి చక్రపాణి, హమాలీ సంఘం కార్యదర్శి మంగరాజు రాము, తాత్కాలిక కార్యదర్శి ఆర్నేపల్లి గౌరీశంకర్, మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా కేసులు పెరగడం దృష్ట్యా, అలాగే దేశం మొత్తం మీద కూడా కరోనా కేసులు ఎక్కువ అవడం, ఉప ముఖ్యమంత్రి ఆళ్నాని గారు సూచన మేరకు మరి ఏలూరు మార్కెట్ యార్డ్లో సూపర్ శానిటేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 2,000 మంది కార్మికులు కానీ, వ్యాపారస్తులు, రైతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి వ్యాపారం జరుపుతూ ఉంటారు. వారందరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని, గత సంవత్సరం కూడా ఒక్క కరోనా కేసు లేకుండా మార్కెట్ యార్డ్ని నడిపిన ఘనత మన ఉప ముఖ్యమంత్రి ఆళ్నాని గారికే దక్కుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా కరోనా కేసులు లేకుండా మరి ఇమ్యూనిటీ పవర్ పెంచి నిమ్మకాయని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా పంపించడం కోసం మా వంతు మేము కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరిని ప్రతిరోజు హెచ్చరిస్తూ మాస్కులు ధరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తూ మరి వారానికి ఒకసారి సూపర్ శానిటేషన్ అనేది కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వ్యాపారస్తులు చక్రపాణి గారు, అలాగే వ్యాపారస్తుల సౌజన్యంతో డిస్ఇన్ఫెక్షన్ ట్యానల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఎంట్రన్స్లో, మార్కెట్ యార్డ్ ఎంట్రన్స్లో. అందులోంచి రావడం వల్ల కూడా కొంతవరకు మరి కరోనాని నివారించవచ్చు. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా దాని లోపల నుంచి వెళ్ళడం వల్ల ఇంట్లో వాళ్ళకు కూడా కరోనా ఎఫెక్ట్ అవ్వకుండా కొంతవరకు శానిటేషన్ అయ్యి బయటకు వెళ్ళడం జరుగుతుంది. దేశంలో అతి ప్రమాదంగా తయారైనటువంటి కరోనాని మనం ఎదిరించడానికి మీరందరూ కూడా మా వంతుగా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కోవిడ్ కాల్ సెంటర్ ను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఏలూరులో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించిన సచివాలయం మహిళా పోలీసులు. రాత్రి కర్ఫ్యూతో నగరవాసులు ఇంటికే పరిమితం. రాత్రి 8 గంటల సమయంలో నిర్మానుషంగా మారిన ఏలూరు నగరం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.